ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, డిఆర్డిఓలో పంచేలను ఎవరికైతే ఉండదో, సో చాలా మందికి డిఆర్డిఓలో పంచేలు ఒక కలగా ఉంటుంది. అలాంటి డిఆర్డిఓలో హైదరాబాద్ యూనిట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. పొజిషన్స్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కింద అయితే వస్తుంది అది. సో దాంట్లో ఉన్న వేకెన్సీస్ ఏంటో క్లియర్గా అయితే చూసే ముందు ఒక్కసారి మన ఛానల్ని నాకు వీడియోస్ని అయితే చెక్ చేయండి. చాలా జెన్యున్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. చాలా పర్మనెంట్ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ చాలా రకాలుగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వెంటనే చూసుకుని అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇప్పుడున్న నోటిఫికేషన్ చూడండి. ఇది డిఆర్డిఓ యూనిట్లకు అయితే వస్తుంది. డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ డిఆర్డిఎల్ అని చెప్పేసి వస్తుంది. ఇది డిఆర్ మినిస్ట్రీ ఆఫ్ హైదరాబాద్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద అయితే ఉంది. ఇది హైదరాబాద్ యూనిట్లో చాంద్రాయిగుట్టలో అయితే ఉంది. దీంట్లో అయితే వచ్చేసి అప్రెంటైస్ పొజిషన్స్ అయితే పడ్డాయి. ముందే చెప్తున్నాను, 2022, 2023, 2024 పాస్అవుట్స్కి మాత్రమే ఇచ్చారు. గ్రాడ్యుయేట్ టెక్నికల్ అప్రెంటైస్ టెక్నీషియన్స్, గ్రాడ్యుయేట్ అప్రెంటైస్ నాన్ టెక్నికల్ అయితే ఉన్నాయి. టెక్నికల్ అయితే వచ్చేసి బీఈ బీటెక్ సిఎస్సీ కంప్లీట్ చేసి అయితే ఉండాలి. ఇక్కడ వేకెన్సీస్ కూడా ఉన్నాయి, 9000 అయితే ఇస్తారు. టెక్నీషియన్కి అయితే వచ్చేసి డిప్లొమా ఈసీఈ సిఎస్సీ కంప్లీట్ చేయాలి. 5 వేకెన్సీస్ ఉన్నాయి ఈచ్లో, అండ్ 8000 రూపాయి అయితే ఇస్తారు. నాన్ టెక్నికల్ అయితే బీఈ బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, 9000 అయితే ఇస్తారు. నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్లో డిగ్రీ ఇన్ సైన్స్ విత్ మినిమం 1 ఇయర్ డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ చదివిన వాళ్ళతో ఉండాలి. దీనికి కూడా 9000 అయితే ఇస్తారు. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది మారుతూ ఉంటాయి. సో మీకైతే ఇంటర్వ్యూ అయితే ఉంటుందని చెప్తున్నారు 6/11/2024 డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ డిఆర్డిఎల్ చాంద్రాయిగుట్ట హైదరాబాద్లో ఉంటుంది. 7/11/22 డేట్స్లో రిపోర్టింగ్ టైమ్స్ అయితే ఇచ్చారు. సో ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ అలాంగ్ విత్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఒరిజినల్ కాపీ 1 సెట్ అయితే మీరు తీసుకెళ్ళాలి. అదర్ సర్టిఫికేట్స్ ఇన్ కేస్ ఆఫ్ రిజర్వేషన్ జూలీ ఫిల్డ్ అప్లికేషన్ ప్రొఫార్మా. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూకి అయితే పిలుస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళు అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. దీన్ని ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి 6/11/2024 లేదా 7/11/2024 రోజున మీరు వాకిన్ ఇంటర్వ్యూస్కి అయితే వెళ్లాల్సి అయితే ఉంటుంది. సింపుల్గానే ఉంది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫాము. కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళండి. అలాగే నాట్స్ ఐడి అయితే కంపల్సరీగా ఉండాలి. మీరు నాట్స్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుని అయితే వెళ్ళండి. అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే పెట్టండి. సో ఫ్రెండ్స్, నేను ఇది చూపిస్తున్నాను కదా, మీరు మీ అదేంటి ప్రింట్ సెల్లో కూడా మొబైల్లో పిక్ తీసుకుని ప్రింట్అవుట్కి అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదైతే వచ్చేసి డౌన్లోడ్ లింక్ అయితే నాకు దొరకట్లేదు. డైరెక్ట్గా అయితే లింక్ అయితే లేదు ఫ్రెండ్స్. ఇదైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో నుంచి వచ్చే వచ్చింది. సో అందుకోసం చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు ప్రింట్అవుట్ అయితే లేదా స్క్రీన్ షాట్ అన్న తీసుకొని ఇది ప్రింట్అవుట్ తీసుకోండి. సో ఇంతే ఫ్రెండ్స్, నేనైతే లింక్ అయితే ఇస్తారు. డిఎల్ఆర్ఎల్లో లింక్ కూడా ఉంది. డిఎల్ఆర్ఎల్ అయితే వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇది ఇంకా అప్రెంటైజ్ అయితే అప్డేట్ అయితే చేయలేదు. సో ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఉండేది అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరన్నా ఉంటే వాళ్ళకైతే తెలియచేయండి ఫ్రెండ్స్. ఓన్లీ 3 బ్యాచెస్కి మాత్రమే అప్రెంటైజెస్ కండక్ట్ చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.